పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి 70వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలకబత్తుల నాగేశ్వరరావు, దువ్వూరి బాబురావు, సంగ సుబ్బారావు, చేబొత్తుల వెంకటరత్నం, ఉప్పేరు రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ కుటుంబం ద్వారా వచ్చినటువంటి రాహుల్ గాంధీకి మనందరం తప్పనిసరిగా మన వంతు సహకారం చేసి రేపొద్దున జరగబోయే ఎలక్షన్ లో హస్తం గుర్తు ఓట్లేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా మనం సహకరిద్దామని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరూ ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. మరి గణతంత్ర దినోత్సవం అనగా భారతదేశంలోని ప్రజలందరికీ దిశ దశ ఏర్పాటు చేసే దిశగా రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజు. రాజ్యాంగం అంటే ఎవరు ఏ పని చేయాలి, ఎందుకంటే భారత రాజ్యాంగానికి అమల్లోకి వచ్చినటువంటి గణతంత్ర 70వ గణతంత్ర దినోత్సవం. మనకి స్వాతంత్రం వచ్చిన 1947లో 1950లో జనవరి 26న